వన్డే వరల్డ్ కప్ 2023 ముగిసిన టీమిండియా ఫ్యాన్స్ కు మాత్రం ఇంకా అది కళ్ళ ముందే కదలాడుతోంది. నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన తుది పోరులో భారత్ ఓటమి పాలైంది. దీంతో వరల్డ్ కప్ ఆరంభం నుంచి వరుస విజయాలు తదరకుంటున్న భారత్ కప్పు గెలవకపోవడంతో కోట్లాది మంది భారతీయులు నిరాశకు గురయ్యారు. కాగా ఈ వరల్డ్ కప్ లో టీమిండియా సారథి జట్టు గెలుపు కోసం చేసిన కృషి మరువలేనిది. ఓపెనర్ గా బరిలోకి దిగి ప్రత్యర్థి బౌలర్లకు చెమటలు పట్టిస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ప్రపంచకప్ ఫైనల్లో దూకుడుగా ఆడే క్రమంలో వికెట్ను చేజార్చుకున్నాడు. దీనిపై పలువురు రోహిత్ను తప్పుపట్టారు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ క్రికెటర్ గౌతమ్ గంభీర్ హిట్ మ్యాన్ కు మద్దతుగా నిలిచాడు. రోహిత్ ఏ ఒక్క మ్యాచ్ లో కూడా వ్యక్తిగత మైలురాయి కోసం బ్యాటింగ్ చేయలేదు. ఆచి తూచి బ్యాటింగ్ చేసినట్లయితే 3-4 సెంచరీలు అలవోకగా బాధేవాడని గంభీర్ అన్నాడు. రోహిత్ శర్మ జట్టు కోసమే భారీ షాట్లు ఆడాడని చెప్పుకొచ్చాడు. వ్యక్తిగత గణాంకాలతో జట్టుకు చాలా నష్టం జరుగుతోందని, ఈ సమస్య ఒక్క టీమిండియాలోనే కాదు ఉపఖండంలోనే అన్ని టీముల్లో ఉందని గంభీర్ వెల్లడించాడు. గణాంకాలను దృష్టిలో పెట్టుకుని ఆడితే ఆశించిన ఫలితాలు రావని, భారత్లోని అన్ని జట్లు కూడా ఆ ఆలోచన నుంచి బయటకు రావాలని గంభీర్ సూచించాడు. ఇదే సమయంలో రోహిత్ శర్మ ఆటతీరుపై ప్రశంసలు కురిపించాడు. వన్డేలో సెంచరీలు కొట్టడం కష్టమేమీ కాదు, కానీ సెంచరీలకు అర్థం లేదు, జట్టు కోసం ఆడటం ముఖ్యం. హిట్ మ్యాన్ కూడా అదే చేశాడు. జట్టుకు మంచి శుభారంభాన్ని అందించేందుకు ఎలాంటి బౌలింగ్ అయినా కానీ ఎదుర్కొని భారీ షాట్స్ ఆడాడు. ఒకవేళ నిదానంగా ఆడుంటే వరల్డ్ కప్లో 4 సెంచరీలు చేసేవాడని గంభీర్ వ్యాఖ్యానించాడు. విధ్వంసకరమైన బ్యాటింగ్తో కూడా టోర్నీలో 2 టాప్ స్కోరర్గా రోహిత్ నిలిచాడని గంభీర్ ప్రశంసించాడు. కాగా ప్రపంచకప్ టోర్నీలో రోహిత్ 11 మ్యాచ్ల్లో 597 పరుగులు సాధించాడు. వీటిలో కేవలం 1 సెంచరీ మాత్రమే ఉండగా 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇదే సమయంలో సౌత్ ఆఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ 4 సెంచరీలు బాదాడు. కోహ్లీ, రచిన్ రవీంద్ర చెరో 3 శతకాలు సాధించారు. సెంచరీలు చేయడమే ముఖ్యం కాదు, క్లిష్ట పరిస్థితుల్లో చేసిన పరుగులు కూడా ఎంతో విలువైనవే. అలానే సెంచరీలు చేసిన వారిని ఆకాశానికి ఎత్తడం, తక్కువ పరుగులు చేసిన వారిని గుర్తించకపోవడం కరెక్ట్ కాదని గంభీర్ అభిప్రాయపడ్డాడు. అంతేకాకుండా ఈ విషయంలో దేశం మారాలి అంటూ గంభీర్ కామెంట్ చేశాడు. మరి హిట్ మ్యాన్కు మద్దతుగా నిలిచిన గంభీర్పై మీ అభిప్రాయాలు అంటూ కామెంట్స్ తప్పకుండా తెలియజేయండి.